గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని గ్రామ ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళేందుకు కృతనిశ్చయంతో ఉన్నానని నెల్లూరు జిల్లా ఒదిగిరి నియోజకవర్గం వెంజమూరు మండలంలోని బుక్కాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ చెరుకూరి రసూల్ ఉప సర్పంచ్ కాటం రమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వెంజమూరులో వారు మీడియాతో మాట్లాడుతూ ఒదిగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో గ్రామ పెద్దలు వైసీపీ నాయకులు కార్యకర్తలు బలపరిచిన అభ్యర్థులుగా పోటీలో నిలిచి విజయం పొందామని అన్నారు. గ్రామ ప్రజలు తమని ఆశీర్వదించి తమపై విశ్వాసంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వారి విశ్వాసం వమ్ము కాకుండా గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మీరెడ్డి, ఎర్ర భాస్కర్, రాజురెడ్డి, తిరుపాల్ రెడ్డి, మస్తాన్ వెంకటయ్య, శ్రీనివాసులు, కాటం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సర్పంచ్గా ఎన్నికయ్యాను. నన్ను చెప్పు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆశీస్సులతో మేము ముందుకు సాగుతూ వాళ్ళ బలపరిచిన అభ్యర్థిని ఎన్నుకొని నాకు చేసిన ఈ ప్రజలు కృషి వలన నేను ముందుకు సాగాలని నాకు సహకరించిన ఈ ప్రజలందరినీ ఏకంగా చేసి నేను ముందుకు సాగదలుచుకున్నాను. రమణారెడ్డి, మాది బుక్కాపురం పంచాయతీ. నన్ను బుక్కాపురం పంచాయతీలో ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నటువంటి మా వార్డు సభ్యులందరికీ మరియు మా సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఉదయగిరి శాసనంలో అయినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో, బుక్కాపురంలోని గ్రామ ప్రజలందరి యొక్క ఆశీస్సులతో, మా ప్రెసిడెంట్ గారైనటువంటి చెరుకూరు రసూల్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని గ్రామ ప్రజల సహకారంతో, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా యొక్క పార్టీని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటూ ప్రతి కార్యకర్తను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పంచాయతీలోని ప్రతి సమస్యను కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసి సమస్యలన్నింటినీ పరిష్కారం చేసి మా యొక్క చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా సర్పంచ్ గారికి, ప్రజలందరికీ మంచి జరిగే విధంగా మేము పనులు చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మలను అత్యధిక మెజారిటీలో గెలిపించినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సంతోషిస్తున్నాము.